రాష్ట్రంలో జగన్ నిజస్వరూపం దొంగే దొంగ అని అరిచినట్లు ఉందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. గుంటూరు లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ మోదీ కేసీఆర్ డైరెక్షన్లో ఓట్లు తొలగించేందుకు శ్రీకారం చుట్టిన కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఓట్ల తొలగింపు కుట్రను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కడుతున్నారని పేర్కొన్నారు. 150 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలు దక్కించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, మన్నవ మోహన్ కృష్ణ, దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక పార్టీని స్థాపించడం వల్ల కానీ, ఒక క్రిమినల్ ఒక ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండటం వల్ల కానీ, ఒక క్రిమినల్ ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లో ఉండటం వల్ల అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా ఈరోజు రోడ్లెక్కి ధర్నాలు నిరసనలు చేయవలసినటువంటి పరిస్థితికి కారణం క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి. కనుక ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రజాస్వామ్యాన్ని కూడా అపహాస్యం పాలు చేసేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా వెనకాడటం లేదు. తన ముఖ్యమంత్రి పదవి కోసం, తన దోచుకున్న డబ్బును రక్షించుకోవటం కోసం, తన మీద ఉన్నటువంటి కేసుల్ని మాఫీ చేయించుకోవటం కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతాను. నాకు ప్రజాస్వామ్యం అక్కర్లేదు, ప్రజలు అక్కర్లేదు, నేను ఒక క్రిమినల్ అయినా పర్వాలేదు, ఈ రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బును రక్షించుకోవాలి, కేసుల నుంచి బయటపడాలి, మళ్ళా ముఖ్యమంత్రి కావాలి. ఏకైక దుర్మార్గ పాలించిన జగన్మోహన్ రెడ్డిది. కనుకనే ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8 లక్షల పైబడి ఓట్ల తొలగింపుకి, ఎందుకంటే ఎన్నికల్లో గెలవలేము, ఓటమి అప్రజాస్వామ్య విధానాలు పాల్పడి అధికారంలోకి రావాలని పెద్ద ఎత్తున కుట్రపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఫామ్ సెవెన్లు నేనే పెట్టించాను అని మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా. ఓట్లను నోట్లతో వెలగట్టే ధైర్యం రాజకీయ నాయకులకు ఎక్కడి నుంచొచ్చింది? నోటు కోసం ఓటును అమ్ముకోవడం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టడం కాదా? డబ్బుతో గెలుస్తామనుకునే నాయకులకు గుణపాఠం చెప్పలేమా? రండి, మార్పు కోసం కలిసి కదురుదాం. స్వచ్ఛ సమాజం కోసం స్వచ్ఛ పాలిటిక్స్, 1-2-3 టీవీ మీతోనే, మీ వెంటే.